హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2,000 రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి జమ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఈ 2,000 రూపాయలు కానీ, గతంలో మళ్ళీ కూడా విడుదల చేసేటువంటి డబ్బులు కానీ మీ యొక్క ఖాతాకు రావాలి అంటే రైతన్నలందరూ కూడా వెంటనే ఈ 5 డాక్యుమెంట్స్ అనేటివి మీ వాలంటీర్ దగ్గర కానీ, లేకపోతే మీ యొక్క సచివాలయంలో కానీ, లేకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో కానీ మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏ పత్రాలు ఇవ్వాలి, ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోగలుగుతారు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రైతు భరోసా కింద ఈ నెల 25 తారీఖున 2,000 రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి జమ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ 5 డాక్యుమెంట్స్ అనేటివి నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో అయితే మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే రైతు సోదరులకు తెలియజేయనిది ఏమనగా, రైతు భరోసా 2022-23కు సంబంధించి మనకు రైతు భరోసా గ్రీవెన్స్ నమోదు చేయటకు అవకాశం కల్పించి ఉన్నారు. కావున రైతు భరోసా డబ్బులు పడని మరియు కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతు సోదరులు రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చి నమోదు చేసుకోగలరు. కావాల్సినటువంటి పత్రాలు చూసుకుంటే పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ అన్నమాట. ఒకవేళ భూ యజమాని చనిపోయి ఉంటే అతని మరణానికి సంబంధించిన ధృవీకరణ పత్రము, నామినీకి సంబంధించిన పై వివరాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్టు మరియు లాయర్ అఫిడవిట్ అనేటివి ఇస్తే కూడా ఎవరైనా చనిపోయి ఉంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు మళ్ళీ కూడా డబ్బులు ఇచ్చేదానికైతే అవకాశం ఉందన్నమాట మీ పేరు మీద రావడానికి. మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సమర్పిస్తే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇది రైతు భరోసాకు సంబంధించి. ఎవరైనా ఇలాంటి రైతులు ఉంటే, గతంలో రైతు భరోసా డబ్బులు పడకపోయినవా, అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే, ఒకవేళ భూ యజమాని చనిపోయి ఉంటే కూడా మీరందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే సమర్పించి మీరు రైతు భరోసా డబ్బులను అయితే తీసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.